అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం గార్లిక్ ఎగ్ని చేయబోతున్నాం. చాలా ఈజీ రెసిపీ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు, జీరకర్ర, ఇలైచీలు, లవంగాలు, మిరియాలు తీసుకొని దాన్ని ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోకి కొంచెం కారం, దాని తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు, వెల్లుల్లి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇందులోకి వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ని వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అందులోకి జీరకర్ర, దాని తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు, రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక నేను కరివేపాకుని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అందులోకి పసుపుని వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ని వేసుకోవాలి. ఫస్ట్ గిన్నెలో ఎగ్స్ని వేసుకున్న తర్వాత పాన్లోకి వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ అనేవి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం దీన్ని కవర్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 to 3 minutes పాటు కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 to 3 minutes తర్వాత చూస్తున్నారు కదా, ఇలా అనేది కొంచెం కుక్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కట్ చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. సో అటు సైడ్ని కూడా ఇలా కట్ చేసుకుంటూ మనం దీన్ని ఫ్లిప్ చేసుకుంటూ అటు సైడ్ కూడా చక్కగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత ఏదైతే మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నామో అది ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes పాటు మనం దీన్ని కవర్ చేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఇలా చూస్తున్నారు కదా, ఒక 2 to 3 minutes అయితే అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో 2 to 3 minutes అయిపోయిన తర్వాత మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఫైనల్గా దీనిపైన కొంచెం కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అంతే ఈజీ అండ్ టేస్టీ గార్లిక్ ఎగ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్ ఏం లేనప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.